సో ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? నేను ఆ ఫ్రీ టైంలో టిక్టాక్ చేస్తుంటా. టిక్టాక్స్లో అవును, నిజంగా ఎంతమంది ఫాలోవర్స్? ఎంతమంది మొత్తం? ఎన్ని ల్యాక్స్? 8 lakhs అనుకుంటా. 8 lakhs ఫాలోవర్ అమ్మాయికి టిక్టాక్లో. ఎన్ని వీడియోస్ చేశారు ఇప్పటి వరకు? వీడియోస్ ఏవో తెలియదు చూడాలి, కానీ కొన్ని మిలియన్ వ్యూస్ ఉన్నాయి కదా. వ్యూస్ మిలియన్స్ లో 8 ఆ 8 million. మా టిక్టాక్స్ ఓన్లీ తెలుగువా, హిందీ ఇంగ్లీష్ అన్నా చేస్తా? అంటే కొన్ని కొన్ని ఫన్నీ వీడియోస్ మా ఫియాన్సీతో ఎక్కువ మా ఇద్దరివి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి వీడియోస్. సో తనతో చేసినవి కొన్ని ఇంగ్లీష్వి హిందీవి చేస్తాను. నేను సింగిల్గా చేసుకునేది తెలుగు చేస్తాను. సీరియల్ ఆర్టిస్ట్లు అందరితో చేసేస్తాను, అందరినీ వాడేస్తాను. నన్ను చూసారు అంటే ఇంకా ఇప్పుడు సినిమాలో కూడా నేను మామూలుగా ఇలా కూర్చుంటారు రాస్తాను సైలెంట్ గా, ఏంటంటే ఈరోజు డల్ గా ఉన్నారంటే నేను ఎలా కూర్చుంటే నువ్వు ఎక్కడ ఏ వీడియో తీసి బయట పెట్టేస్తావు నాకు తెలియదు, నేను చూస్తే భయం వస్తుంది నాకు. ఫోన్లో ఏదో రక ఏదో ఒక రకంగా భయపడుతున్నారు కదా. ఎప్పటికీ ఒక 2-3 వీడియోస్ నేను పెట్టేశాను అని తెలియకుండా తెలు. ఫోన్ కొంచెం దూరం పెట్టుకోమను, అక్కడ నుండి పక్కన పెట్టుకుని ఎవరికి ఇవ్వం అలా ఫోన్లు పక్కన పెట్టుకుని కూర్చున్నాను. సో అలా భయపడుతూ ఉంటారు, నాకు భయం వేస్తుంది నేను వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అంటారు. అలా ఉంటుంది. సో హ్యాపీ హ్యాపీ లైఫ్ స్టైల్, హ్యాపీ లైఫ్ అంతా బాగుంది. అండ్ త్వరగానే ఒక అబ్బాయిని కూడా ఎలా, హౌ మీ ఫియాన్సీ నేమ్? ఎప్పుడో 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళు? ఎప్పుడో 5 ఏళ్ళు అంటారు? ఏం పాత పడిపోయారు అంత అంత మామూలుగా అయితే ఇంట్రెస్టింగ్ గా ఏదో కొంచెం ఇలా చెప్తారు అంటే ఎప్పుడో 5 ఏళ్ళు. ఫస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పాను, తర్వాత ఒక 4-5 ఇంటర్వ్యూస్ చెప్పింది ఎంత చెప్తాను బోర్ కొట్టిన ఆయన బోర్ కొట్టలేదు. సరే మా ఇంటర్వ్యూలో మా ఆడియన్స్ కోసం కూడా కొంచెం నేమ్ ఎలా పరిచయం అయ్యారు అది కొంచెం. తన పేరు శ్రీహాన్. మేము షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడే రిలేషన్ స్టార్ట్ అయింది. సో నేను నా కెరియర్లో సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ తనే, అంటే తన హెల్ప్తోనే నేను వచ్చా. బికాజ్ మా ఇంట్లో వాళ్ళు నాకు సపోర్ట్ చేయరు, వాళ్ళు అంత ఎడ్యుకేటెడ్ కూడా కాదు మా ఫ్యామిలీ, వాళ్ళకి తెలియదు కూడా ఎక్కడికి తీసుకురావాలి ఎక్కడ ఏమి తెలియదు. సో ఆ టైంలో మేము రిలేషన్లో ఉన్నప్పుడు నాకు ఇలా నేను చేస్తాను న్యూస్ రీడింగ్, నేను ఇలా ఛానల్లో చేస్తాను అది ఇది అంటే, తనకి బేసిక్గా తను యాక్టర్ అయినప్పటికీ తనకి వచ్చే అమ్మాయి ఎలా ఉండాలి అనుకున్నాడు. క్వైట్ ఆపోజిట్, నాకు మంచి ట్రెడిషనల్గా పద్ధతిగా అలా ఉండే అమ్మాయి ఎవరు ఉంటుంది కదా లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలి అని, అలా ఉండాలి అని అనుకున్నాడు. కానీ రాతో లవ్లో ఎలా పడ్డాడో నాకు తెలియదు, తనే అడగాలి. సో అలా తను నాకు ఇక్కడ 99 టీవీలో జాయిన్ చేయడానికి తనే వచ్చాడు. తర్వాత సీరియల్స్ కూడా నాకు వద్దు అని చెప్పినా సరే నేను చేస్తా మొండి దాన్ని అనమాట, ఇంట్లో కూడా అంతే. సో కంప్లీట్గా తన్నే మార్చేశాను, ఇప్పుడు అంతా ఓకే. మొత్తానికి నీ కంఫర్ట్ జోన్ కి తగ్గట్టు అందరిని మార్చుకొని మార్చేసా, ఇప్పుడు మొత్తానికి నీకు తగ్గట్టు మార్చుకున్నాగా అంటాడు. ఏం చేస్తుంటారు? తను కూడా ఆర్టిస్టే, ఈటీవీ ప్లస్ లో వెబ్ సిరీస్ చేశాడు, గోల్మాల్ అని సీరియల్ చేశాడు. తర్వాత ఇప్పుడు కొత్త మూవీ చేస్తున్నాడు, 3 crores బడ్జెట్, 3 heroes 3 heroines. ఓకే, అది ఫెబ్లో రిలీజ్ అవుతుంది. సో యూ బోత్ లివ్ టుగెదర్ రిలేషన్లో అంటే మీరు ఒకటే దగ్గర ఉంటారు ఇద్దరు? ఒకటే దగ్గర అంటే మా బ్రదర్ కూడా ఇక్కడే ఉన్నారు కదా, మా అన్న వాళ్ళందరూ. సో వాళ్ళు మావే వాళ్ళతో తను ఉంటారు, నేను మా అన్న వాళ్ళతో ఉంటాను. ఓకే, సో అంటే ఇంట్లో వాళ్ళు అంటే తెలిసిన తర్వాత 5 years అవుతుంది పెళ్లి చేసుకోమనో లేదంటే ఎందుకు అనేసి స్టార్ట్ అయింది ఆల్రెడీ. మా ఇంట్లో ఎక్కువ, అబ్బాయి ఇంట్లో అంత ఏముండదు. అండ్ దట్టు వాళ్ళ బ్రదర్కి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. సో దానివల్ల తన ఇంట్లో అంత ప్రెషర్ లేదు, కానీ మా ఇంట్లో మా మమ్మీ చంపేస్తుంది, పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో. తెలిసిపోయింది కదా అందరికి, ఆల్రెడీ 5 years అయిపోయింది. ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళకి ఎక్కువ, ఏం చేయరా ఏం చేయరా, వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు కదా మన గురించి ఎందుకు. మీకు మీకైతే ఒక క్లారిటీ ఉంది, ఏం చేయాలి ఏం చేయకూడదు మీ ఇద్దరు క్లారిటీ. అదే మీరు చేస్తున్నారు వాళ్ళని సరిపోయింది, ఇప్పుడు అంతా అదే కదా. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటారు, టిక్ టాక్ అండ్ ఇవన్నీ కూడా చాలా అదే పనిలో ఉంటారు. అదే పనిలో ఉంటారు బ్యాక్స్ 99/24/7 అంతే. సో ఏవైనా తినడానికి పడుకోవడానికి బ్రేక్ తీసుకుని పని చేసొచ్చి మళ్ళీ ఇందులోనే వస్తాం. అన్ని రకాల టైం ని చక్కగా వాడుకుంటున్నారు కదా, అన్నీ ఉన్నాయి లైఫ్ లో. ఇప్పుడు అనుకున్న కెరియర్ వచ్చింది, సీరియల్స్ ఉన్నాయి, మూవీస్ ఉన్నాయి, టిక్ టాక్ ఉంది టైం పాస్ కి, అండ్ ఇంకా టైం పాస్ కాకపోతే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు ఎప్పుడో ఒకసారి పెళ్లి చేసుకున్నప్పుడు బయటకి వెళ్ళి. ఎంత బాగా ఎలా ప్లాన్ చేసుకున్నావు చెప్పమ్మా. నేను ప్లాన్ చేసుకోలేదు, అలా దేవుడు ప్లాన్ చేసేసాడు. దేవుడు ప్లాన్ చేసి అంటే పోనీలేండి, అట్లీస్ట్ చిన్నతనంలోనే డాడ్ కి దూరమైనందుకు ఒక లవ్ అండ్ నచ్చిన కెరియర్ అంటే ఏవేవి ఇవ్వాలో అవన్నీ గాడ్ మీకు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇచ్చారు. అంటే అవునవును, ఎప్పుడు అదే ఫీల్ అవుతుంటా. అంటే ఫాదర్ లవ్ ఒక అమ్మాయికి ఎలా ఉంటుందో తెలుసు, ఆ ఫాదర్ లవ్ దూరం చేశాక నాకు మమ్మీకి నేను అంటే చాలా ఇష్టం అనమాట. నేను అన్నయ్య కన్నా ఎక్కువ నేనంటే ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటాను, నేను లేకపోయినా బాగా మిస్ అయిపోతుంటుంది.
సో మమ్మీ కూడా చాలా కష్టపడిందిలే, ఒక చిన్న షాప్ పెట్టి, ఒక కిరాణా షాప్ పెట్టి మమ్మల్ని పెద్ద చదువులు చదివించి ఇంతవరకు తీసుకొచ్చింది మమ్మీ. చాలా ఫేస్ చేసింది. ఒక బార్ షాప్ ముందు కిరాణా షాప్లో మమ్మీ వర్క్ చేశారు. అక్కడ ఎలా ఉంటుంది, ఎవరెవరో వస్తారు, ఏదేదో మాట్లాడతారు, అసలు చాలా ఫేస్ చేసింది మమ్మీ. సో ఇప్పుడు ఏం చేయట్లేదు కదా, ఇప్పుడు ఇంట్లోనే ఉంచేసాం. ఓకే, మంచి పని చేశారు అట్లీస్ట్ అంత కష్టపడ్డందుకు ఇప్పుడు ఆ బాధ తనకు కూడా తెలియకుండా చేస్తున్నారు. సో మీ బ్రదర్ అంటే ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా కెమెరా ఇక్కడే ఉన్నారు, ఈవెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే తనకి అదే ఇంట్రెస్ట్ అన్నారు. సరే, తనకి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే చేస్తాను కదా, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. హలో అందరికి నమస్తే, నేనే మీ బితిర్ సతి. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరు ఎఫర్ట్కి ఫాలో కానీ ఆ గంట గుర్తు మీద వస్తే మీకు హాఫ్ డేట్లు అన్నీ వస్తాయి. హాఫ్ డేట్లే వస్తాయా, ఫుల్ డేట్లు వస్తాయన్నా? అన్నీ వస్తాయి కదా. ఆ ఫుల్ డేట్లు వస్తాయంట, మీరైతే గంట గుర్తు కొట్టండి. హాయ్ గైస్, దిస్ ఇస్ కార్తికేయ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ రాహుల్ సిప్లిగన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. హాయ్, దిస్ ఇస్ డైరెక్టర్ బాబీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. For more videos, please subscribe to iDream. Hi, this is Nikki Tamboli. Do subscribe iDream. For more videos, subscribe to iDream. Please subscribe iDream. Nenu mi Ali Reza. For more videos, subscribe to iDream. Do subscribe iDream. Please subscribe to iDream.